సొంత ధన్యవాదాలు అధ్యక్ష. వాస్తవంగా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎవరు మాట్లాడినా ముందుగా రైతే వెన్నుముక అనేటువంటి మాట చెప్తుంటారు అధ్యక్ష. కానీ ఒకసారి ఆలోచన చేస్తే ప్రభుత్వాలు చేసేటువంటి పనులు ఏ రకంగా ఉన్నాయి, ఎవరు రైతు పట్ల మరి ఉదారంగా వ్యవహరిస్తున్నారనే విషయం మొన్న ఖరీఫ్లో తెలిసింది అధ్యక్ష. ముఖ్యంగా వాస్తవంగా ఖరీఫ్కి మరి విత్తనాలు సేకరించేటువంటి తరుణంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వం మరి నవంబర్ డిసెంబర్ మాసంలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అధ్యక్ష. కానీ మరి గతంలో ఉన్నటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వం ఆ కార్యక్రమానికి ఆ రకంగా ప్రణాళిక సిద్ధం చేయలేదు సరికదా. వారు చేసిన పనులు ఏమిటంటే మరి ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆయన స్వయంగా వెళ్ళి ఫిబ్రవరి 18న ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చిన సుమారు 50 లెటర్లు మరి వారికి అందజేసినా కూడా అప్పుడు ముఖ్యమంత్రి గారు స్పందించలేదు అధ్యక్ష. మరి తెల్లవారు లేస్తే రైతు గురించి అన్ని చేస్తామని చెప్తున్నటువంటి హైటెక్ ముఖ్యమంత్రి గారు ఆ రోజు 384 కోట్ల రూపాయలు మరి ఏపీ సీడ్స్కి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఎందుకు పెండింగ్ పెట్టారో మరి ఈ సభ ద్వారా మరి వారు చెప్పలేరు కనుక ప్రస్తుతం మంత్రి గారన్న మరి దానికి కారణాలన్నీ చెప్తే విందామనేటువంటి ఆలోచనతో ఉన్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మరి ఏదైతే గత ప్రభుత్వంలో మరి వారు చేసేటువంటి కార్యక్రమాలు ముఖ్యంగా అధ్యక్ష ఏదైతే మరి చాలా మంది ట్విట్లు చేశారు అధ్యక్ష. ముఖ్యంగా లోకేష్ గారు పప్పు చేయలేని పని నిప్పు చేస్తున్నాడు సంతోషించడం పోయి వారు చేసిన పని ఏమిటంటే గతంలో వారు చేసిన తప్పిదానికి ఈ ప్రభుత్వాన్ని కొత్తగా నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని నిందించాలన్న ఆలోచనతో మరి ఈ ప్రభుత్వం విత్తనాలు ఇవ్వడంలో విఫలమవుతుందనేటువంటి తప్పుడు ఆలోచనని ప్రజలకు తీసుకెళ్లాలన్నటువంటి తప్పుడు ప్రయత్నం మరి గతంలో చేశారు అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా దానికి డబ్బులు రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం చేసి మరి ఇక్కడున్నటువంటి ఎవరైతే అధికారులు కూడా ఒక బృందాన్ని కేరళ ఇతర వేస్తారు వేరుశనగ పంట ముఖ్యంగా మరి ఎక్కువ వేస్తారు కనుక ఆ పంటకు సంబంధించి విత్తనాలు కొనుగోలు కోసం మరి గుజరాత్ అదేవిధంగా ఇతర ప్రాంతాలకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి బృందాన్ని పంపించి రైతుల యొక్క కొరత తీర్చారన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తున్నాం అధ్యక్ష. మరి అదేవిధంగా గతంలో మరి ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి గతంలో ఫిబ్రవరి 2017 మరి అప్పుడున్నటువంటి వ్యవసాయ అధికారులందరూ కూడా కలిసి ఒక చట్టాన్ని తీసుకురావడానికి కేబినెట్లో మరి ఫిబ్రవరిలో కేబినెట్లో 2017లోనే కేబినెట్లో పెట్టే ప్రయత్నం